విశాఖపట్నం నియోజకవర్గంలో గౌరవ శ్రీ అడారి ఆనంద్ కుమార్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి ఆనంద్ కుమార్ గారు అయితే నియోజకవర్గం వచ్చినటువంటి ఈ 18 నెలల కాలంలో అనూహ్యమైన మార్పులు నియోజకవర్గంలో వచ్చాయి. కొన్ని వందల కోట్ల విలువైనటువంటి పనులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సాన్నిధ్యం కొద్దీ మరి ఈరోజు ఏదైతే వార్డులో దీర్ఘకాలికంగా పెండింగ్లు ఉన్నాయో, దీర్ఘకాలికంగా పెండింగ్లు ఉన్న ప్రతి సమస్యను కూడా పరిష్కరించగలిగారంటే కారణం ఏంటంటే ఎంతో చొరవ తీసుకొని ప్రతి సమస్యని సేకరించి గడపు గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం చేపట్టి ఆ కార్యక్రమం ద్వారా ప్రతి ఏరియాలో ప్రతి వాడవాడల అక్కడ ఉన్న స్థానికులు ఆ సమస్యలు చెప్పిన తర్వాత వెంటనే స్పందించి ఆ సమస్యలు నోట్ చేసుకొని అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలన్నీ కూడా తక్కువ టైంలో కేవలం 18 నెలల కాలంలోనే ఒక నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నటువంటి ఆనంద్ కుమార్ గారు ఎన్నో పనులు చేయగలిగారు. వాటితో పాటు మరి తన సొంత నిధులతో కూడా ఈరోజు పెన్షన్ ఇచ్చే పథకాలు కానీ ఏదనుకుంటే పెన్షన్ రూపంలో ప్రతి నెల కూడా అతను సొంత నిధులతో పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడంలో కానీ, ఉచితంగా సేవా కార్యక్రమం చేయడంలో కానీ, అలాగే మహిళల కోసం కానీ, యువత కోసం కానీ, అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు మరి స్వచ్ఛందంగా చేయడం జరుగుతున్నటువంటి ఒక మంచి నాయకుడు విశాఖ పశ్చిమ నియోజకవర్గం వచ్చాడని చెప్పని ప్రజలంతా కూడా ఎంతో సంతోషిస్తున్నారు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే మేమైతే గతంలో 2021 ముందు టీడీపీలో ఉండేవాడిని నేనైతే. ఆ టీడీపీలో ఉండేటప్పటికి ఏంటంటే గత 25 ఏళ్ళ పాటు టీడీపీలో ఈరోజు నా యొక్క రాజకీయ జీవితం కొనసాగింది. ఆ 25 ఏళ్ల కాలంలో ఒక నాయకుడిగా కూడా మాకు కూడా ఒక రకమైన సముచిత స్థానం లేదని చెప్పాలి. ఎందుకంటే అన్నేళ్ళు ఉన్న తర్వాత కూడా అక్కడ ఒక మంచి పొజిషన్ ఒక సముచిత స్థానం రాలేకపోయాం కానీ ఇక్కడికి వచ్చినటువంటి తక్కువ టైంలోనే మరి ఈరోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ముఖ్యంగా మా 59 వాటికి అధ్యక్షుని హోదా ఏదైతే ఆ రోజు మాట ఇచ్చి పార్టీలో తీసుకొచ్చారో ఆ మాట ప్రకారం ఇచ్చిన మాట కట్టుబడి రాగానే వార్డు పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు ప్రకటించడం, ఆ తర్వాత సముచిత స్థానం కల్పించడం, ఇలా చెప్పుకుంటూ పోయినట్లయితే నాయకులకి కార్యకర్తలకి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మరి ఈరోజు ఒక ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మరి ఆనంద్ కుమార్ గారి విషయంలో అయితే మాత్రం ప్రజలంతా కూడా మీరంతా మేము ఒకటే కోరుకుంటున్నాం, మేమైతే దగ్గర మా 25 ఏళ్ళ రాజకీయ జీవితంలో మరి ఎంతోమంది నాయకులను చూసాం కానీ ఆనంద్ కుమార్ గారు లాంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి, కష్టం అంటే నేను ఉన్నా అనుకుంటూ, అన్న అంటే నేను ఉన్నా అనుకుంటూ, ప్రతి ఒక్కరు ఆపదలు ఉన్నవారి కోసం, కష్టాల్లో ఉన్నవారి కోసం, నిరుపేదల కోసం, అభాగ్యుల కోసం, ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబాల కోసం ఎవరికైనా సమస్య వచ్చిందంటే ఆ సమస్య తనదిగా భావించి అతను పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య వచ్చిన వ్యక్తి ఏ పార్టీ అని చూసి అతను పనిచేయట్లేదు, ఏ పార్టీ అని చూసి అతను సొంత నిధులతో పెన్షన్లు ఇవ్వట్లేదు. పార్టీలకు అతీతంగా అతను పెన్షన్ ఇచ్చినప్పుడు మరి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అయితే ఆలోచిస్తారు, అసలు పార్టీలు చూడనప్పుడు మనం ఎందుకు పార్టీ చూడాలి, మనం పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరూ ఈసారి ఆనంద్ కుమార్ గారికి ఒక అవకాశం ఇద్దాం, ఇప్పుడున్న ప్రజాప్రతినిధికి 3 సార్లు అవకాశం ఇచ్చాం, ఏదో ఒక అవకాశం ఇద్దామన్న ఆలోచనతో ఈరోజు నియోజకవర్గంలో ప్రజలందరిలో మార్పు, బలమైన మార్పు వచ్చింది. ఆ మార్పు రేపు ఎన్నికల్లో, సోమవారం జరిగే ఎన్నికల్లో 100% అది ఆ మార్పు అని కనిపిస్తుందని చూసి మేము బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళా మాతో పాటు ఈరోజు మరి విశాఖపట్నంకి యలమంచి మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నటువంటి ఆనంద్ గారి సోదరి రమాకుమారి గారు మాతో పాటు మేము చాలా ఏరియాల్లో మేము పర్యటన తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఉమర కో అబ్జర్వర్ అయిన ఉమరారి గారు కానీ, అలాగే మా వార్డు కార్పొరేటర్ పూర్ణ సురేష్ గారు కానీ మేము అంతా కలిసి వార్డులో పర్యటించడం జరిగింది. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా సరే అంటే వాళ్ళందరిలో కూడా ఒక రకమైన ఆనందం, సంతోషం, సార్ చేసిన పనులు చూపిస్తూ, సార్ మేము ఊహించలేదండి పనులు అని చెప్పి ఆ పనులు చెప్పడం, అలాగే వీళ్ళకేమో సార్ డబ్బులు పెన్షన్లు ఇస్తున్నారండి, లేకపోతే వీళ్ళ ద్వారా పలానా హాస్పిటల్లో ఉచితంగా పలానా ట్రీట్మెంట్ చేయించారని సార్ కోసం అలా చెప్తుంటే మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. వాళ్ళంతా ఒకటే అంటున్నారు, సార్ మేము అతను ఏదైతే మాకు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మా కోసం ఆలోచించి పనిచేశారో అలాంటి నాయకుడు మాకు కావాలి కదండి, ఈరోజు పార్టీల కోసం మేము ఆలోచించండి అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒకే మాటపై ఒకే తాటిపై వచ్చారు. 100% మేము ఏదైతే నమ్ముతామో నమ్మిన విధంగా ప్రజలంతా కూడా ఆనంద్ కుమార్ గారిని గెలిపించుకుంటారనే విషయాన్ని మేము పక్కాగా మేము విశ్వసిస్తున్నాం.